Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MLC ఎన్నికల బరిలో వైసీపీ కీలక నేత. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ 14 ఎమ్మెల్సీ స్థానాల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలు, స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అవుతున్న ఎమ్మెల్సీ స్థానాలు ఉన్నాయి. కాగా ఇప్పటికే ఉపాధ్యాయ పట్టభద్రుల స్థానాలకు జరిగే ఎన్నికలకు సంబంధించి అధికార వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక స్థానిక సంస్థల కోటాలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా స్థానిక సంస్థల కోటాలో ఖాళీ అవుతున్న స్థానాల్లో వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కూడా ఉంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ జిల్లా నుంచి జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే రామ సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ సీటు ఖరారు చేసినట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. పి రామ సుబ్బారెడ్డి 1994, 1999లో జమ్మలమడుగు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004, 2009, 2014, 2019లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రామ సుబ్బారెడ్డి జమ్మలమడుగు నుంచి ఓటమి పాలయ్యారు. అయితే చంద్రబాబు రామ సుబ్బారెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. అయితే 2009 ఎన్నికలలో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయిన రామ సుబ్బారెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తన ప్రత్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలోకి రావడాన్ని రామ సుబ్బారెడ్డి జీర్ణించుకోలేకపోయారని అంటారు. ఒకే వరలో రెండు కత్తులు ఇమడవన్న ఉద్దేశంతో రామ సుబ్బారెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే వైసీపీ తరఫున జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ప్రస్తుతం సుధీర్ రెడ్డి ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనే పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో రామ సుబ్బారెడ్డి వైసీపీలో గత కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు టీడీపీలో ఉన్న తన ప్రత్యర్థి ఆదినారాయణ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో రామ సుబ్బారెడ్డి మళ్ళీ తిరిగి తన మాతృ పార్టీ టీడీపీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని సమాచారం. దీంతో ఎన్నికల ముంగిట రామ సుబ్బారెడ్డి లాంటి కీలక నేత పార్టీని వేడడం మంచిది కాదన్న ఉద్దేశంతో ఉన్న వైఎస్ జగన్ ఆయనకు ఎమ్మెల్సీ సీటును ఖరారు చేసినట్లు చెబుతున్నారు. రేపో మాపో ఈ మేరకు ప్రకటించే వీలుందని అంటున్నారు.